हेलो फ्रेंड्स, वेलकम टू तन्मय श्री क्रिएशन्स। కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మన సంస్కారం మనకి ఎన్నో నేర్పిస్తుంది, ఎలా ఎదగాలో చెబుతుంది, అలాగే ఎలా ఉంటే మన పతనం అవుతామో కూడా హెచ్చరిస్తూ ఉంటుంది। ఇలా బతకాలి అలా బతకాలి అని ఆశలు ఏమీ పెట్టుకోకు। పరిస్థితులు అవసరాలు ఎటువైపు నడిపిస్తే అటువైపు నడుస్తూ బతకడమే। నీవుండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నీవు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది। నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో ఖరీదైన కారుల్లో కాదు, నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వు కనిపిస్తున్నాయన్నది నిజమైన గొప్పతనం। ఏ విషయంలో అయినా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక గమ్యం చేరాల్సిందే। పక్కవాడి లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ లైఫ్ మీద కొంచెమైనా పెడితే బాగుపడతావు। ఏ స్నేహాన్ని ఏ ప్రేమను ఏ మంచిని ఏ నమ్మకాన్నైనా నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందు నీ నుండే ప్రారంభం కావాలి। మనమేంటో తెలిసిన వారు మన పక్కనే నిలబడతారు, మన మీద గెలవాలి అనుకునేవారు మనం చేసే పనిలో లోపాలను వెతకడానికి సిద్ధంగా ఉంటారు। నేటి మనుషుల లక్షణం మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగున్నప్పుడు ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు। నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి, అందుకే ఆలోచనలు ఎప్పుడు దృఢంగా ఉండాలి। జీవితం ఎవరికి పూల పంపు కాదు, కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి, అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు, అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది। మన నోటిలోనికి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి, అప్పుడే బంధాలు స్నేహాలు బలపడతాయి। 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకునే ప్రశాంతతను కోల్పోవద్దు। నీ అంతరాత్మ చెప్పింది చేయి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు। నిజమైన స్నేహితుడు ప్రతిక్షణం నీతో మాట్లాడకపోవచ్చు, నిన్ను చూడకపోవచ్చు, కానీ ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తాడు। సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోవద్దు, జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయసుని తిరిగి పొందలేము, అందుకే ప్రతిక్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నిద్దాం। ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు, మనం బాధల్లో ఉన్న మరొకరికి సంతోషాన్ని ఇచ్చేదే నిజమైన జీవితం। ఆనందం నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు, ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులలో పెంచుకోవాలి। సూటిగా మాట్లాడే వారిని అసహించుకోవడం, మాయ మాటలు చెప్పే వారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే। మనసుకు నచ్చిన వారితో మనం ప్రతిక్షణం మాట్లాడలేకపోవచ్చు, కానీ మన మనసు మాత్రం వారి కోసం ప్రతిక్షణం పరితపిస్తూనే ఉంటుంది। బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకుంది। భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు: 1 నమ్మకం, 2 నిజాయితీ, 3 బాధ్యత, 4 క్షమించే గుణం, 5 ప్రేమ. ఇవి ఉంటే వారిని ఎవ్వరూ దూరం చేయలేరు। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।